ముదిరాజు కులస్తులకు సేవ చేయమని సీఎం కేసీఆర్ బండా ప్రకాష్ కు పిట్టల రాజేందర్ కు పదవులు అప్పగించాడని, కలిసికట్టుగా ఉంటే ఏ పనైనా సులువవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ పట్టణంలో ముదిరాజ్ భవన నిర్మాణం కోసం జరిగిన భూమి పూజకు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డిలు, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ముదిరాజ్ కులస్తులకు మత్స్యశాఖ కమిటీలు ఏర్పాటుతో పాటు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 3 లక్షల మందికి కొత్తగా సభ్యత్వం ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ మాట్లాడుతూ, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ముదిరాజ్ భవనం కోసం 1 ఎకరం భూమి అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ముదిరాజ్ కులస్తులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉండడంతో ఐకమత్యం దెబ్బతింటుందన్న విషయం గమనించి ముదిరాజులంతా ఏకతాటపైకి రావాలన్నారు. పొలం సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని గుర్తు చేశారు. ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ముదిరాజ్ బంధువులకు స్థలాన్ని అందిస్తే మంత్రి హరీష్ రావు రోడ్ మోడల్ గా భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తారని సభాముఖంగా తెలియజేశారు. తెలంగాణ వచ్చినాక 3 లక్షలు పెరిగింది, ఇప్పుడు 4.5 ఉంది అన్నట్టు, 2 లక్షలు పెరిగింది 4.5 ఉందన్నట్టు. అంటే ఇంకెంత గ్యాప్ ఉన్నట్టు, ఇంకా 3 లక్షల మంది బిడ్డలకు మనం సభ్యత్వం ఇచ్చుకునే అవకాశం ఉన్నది. ఇంకా 3 లక్షల మందికి సభ్యత్వం ఇయ్యచ్చు. ఆ పని మా బండ ప్రకాష్ అన్న, నేను పిట్టల రెడ్డి కలిసి 3 లక్షల మందికి సభ్యత్వం ఇప్పిస్తాం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. నేను కార్డు కూడా తయారు చేయిస్తున్నా మన మెదక్ జిల్లాకు. త్వరలోనే ఉన్న చెరువుల్లో కొత్త సభ్యత్వాలు, చెక్ డ్యాములలో గతంలో ఎక్కడైతే సొసైటీలు లేవో అక్కడ కూడా సొసైటీలు ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇప్పిస్తాం. ఉన్న చెరువుల్లో సభ్యత్వాలు ఇప్పిస్తాం, రిజర్వాయర్లలో సభ్యత్వాలు ఇప్పిస్తాం. మరో 3 లక్షల మందికి మీకు సభ్యులుగా చేర్చి మీకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం. దీనికి ఎక్కువ టైం కూడా తీసుకోం. మీ ఇందాక మిత్రులు మాట్లాడుతూ అక్కడక్కడ కొన్ని చోట్ల స్కిల్ టెస్ట్ అయినకి కూడా ఫలితాలు వస్తలేవు అన్నారు. ఈ వారంగా నేను ప్రకాష్ అన్న హైదరాబాద్ లో మీటింగ్ పెడతాం. కలెక్టర్లను ఫిషరీస్ డిపార్ట్మెంట్ పిలిపించి 1 నెల లోపల స్కిల్ టెస్ట్ పెట్టిన వాళ్ళందరికీ కార్డులు ఇప్పిస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇంకెక్కడైనా టెస్ట్లు ఆగిపోయి ఉంటే కూడా ఎంబడబడి అన్ని టెస్ట్లు కూడా పెట్టిస్తాం. 3 లక్షల మందికి సభ్యత్వాలు కూడా ఇప్పిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మరి మన జాతికి కూడా ఇంకా మేలు జరగాలి. ఇలా కేసీఆర్ గారికి కూడా ఎంతో ప్రేమ ఉన్నది, ఇంకా ఏం చేయాలి అని మన గురించి వారు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇలా ఇటు బండ ప్రకాశానికి సాయం చేసుకున్నాం రాజకీయంగా, పిట్టల రవీంద్రనే తెచ్చుకున్నాం, ఇంకా ఎంతో మందిని మార్కెట్ కమిటీ చైర్మన్లుగా, జెడ్పీటీసీలుగా చేసుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చేసుకుందాం. కానీ దానికి ఏం కావాలి, మనం ఐక్యంగా ఉండాలి, మనం బలంగా ఉండాలి. మనం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిస్తే మనం కూడా కేసీఆర్ దగ్గర పోయి అన్నా మా వాళ్ళు అందరూ ఒక్కడికి ఉన్నారు, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని మనం కూడా కేసీఆర్ గారితో మాట్లాడచ్చు. ఈ రాష్ట్రంలో ఇంకోటి గెలిచేది ఉన్నదే, బీజేపీకి ఉన్నదా, కాంగ్రెస్ మళ్ళొచ్చేది ఉందా? అందువల్ల ఎవరు అవునన్నా కాదన్నా 3వసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మన కేసీఆర్ కాబోతా ఉన్నారు. మనం ఆ కేసీఆర్ ను బలోపేతం చేద్దాం, మన జాతిని బలోపేతం చేసుకుందాం, మన వాళ్లకు మరింత మందికి అవకాశాలు రాజకీయంగా కూడా తెచ్చుకుందామని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా. నేను కూడా నా శాయశక్తుల తప్పకుండా నా సంపూర్ణమైన సహకారం ఎక్కడ ఏ రకమైన అవకాశం వచ్చినా ఇంకా అందించడానికి కృషి చేస్తా అని చెప్పి కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి ఇప్పటికే